డిజే టిల్టు మూవీ ఎలా ఉంది? సినిమా అయితే నాకైతే మైండ్ దొబ్బింది అన్ను, మామూలుగా లేదు. మార్నింగ్ వచ్చేటప్పుడు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నాకు డౌట్ ఉండే సినిమా ఎట్లుంటుందని, కానీ లోపల థియేటర్లో చూస్తే నాకు గుండె బాగిలిపోయింది తెలుసా. ఏం సినిమానా నిజంగా, ఏం కామెడీ, ఏం రొమాన్స్, అసలు నాకైతే దిమాగ్ ఖరాబ్ అయింది. నాకైతే నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చ పిచ్చ లేచింది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది అన్న, నిజంగా మన జొన్నలగడన పార్ట్ వన్ కంటే పార్ట్ టూలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది తెలుసా. అనుపమ అయితే రెచ్చిపోయింది. వామో అనుపమ నిజంగా, ఆమె అందానికి పిదా బ్రో. నిజంగా చెప్తా ఆమె అందాన్ని దేంట్లో వర్ణించలేము తెలుసా. నిజంగా డైరెక్ట్ ఆకాశం నుంచి దిగి వచ్చిన సాంగ్స్ మామూలుగా లేవు అసలు. ఇట్లా 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 ఇది చేసినాం. సాంగ్ మాత్రం స్టార్టింగ్ డీజే సాంగ్ ఉంటుంది నిజంగా, డిజేటల్ది ఎంజాయ్ చేసినాం తెలుసా, ఫుల్ ఎంజాయ్ చేసినాం. చాలా బాగుంది సినిమా. పార్ట్ వన్ బాగుంది, పార్ట్ టూ రెండు బాగుండే, కాకపోతే దానికి మించి ఇది బెటర్ అనిపిస్తుంది నాకైతే. కామెడీ కానీ అది మొత్తం రొమాన్స్ కానీ అంతా మంచిగా ఉంది. ఇక్కడ డైరెక్టర్ అనే ఒక ప్రేక్షకునికి బోర్ కొట్టిపోయాడు అన్నట్టు, మంచిగా యాజిటివ్గా తీసుకుపోయాడు. రొటీన్ అనే వాళ్ళకి ఏమని చెప్తాను, రొటీన్ అనే వాళ్ళకి వాళ్ళు చూడలేదు అని సినిమా ఒకటే చెప్తా. సినిమా చూడలేదు, సినిమా చూసి మాట్లాడాను. సినిమా మాత్రం నాకైతే బాగుంది, అందరికీ నచ్చింది, అందరూ ఎంజాయ్ చేసిన ఇప్పుడు థియేటర్లో చూసిన కదా నేను, అవ్వాలే కదా చచ్చిపోయారు నిజంగా. ఎవరు జొన్నలగడ్డ ఇంకెవరు జొన్నలగడ్డ నా పేరు తెలియదు. ఉండయి బ్రో, స్టార్టింగ్లో కార్లో లిప్ లాక్కుంటుంది, మళ్ళీ మధ్య మధ్యలో ఉంటుంది అక్కడక్కడ. అంటే అది హీరోని హీరోని వాడుకోనికి ఆమె లిప్ లాక్కిస్తుంది అంతేగాని, తర్వాత తెలుస్తుంది ఆ సినిమాలో హీరోని మావోడిని మోసం చేస్తుంది అనుకో. ఈ సినిమాలో మావోడు దీన్ని మోసం చేస్తాడు. అంటే ఇది ఒక క్రైమ్ రోల్ ఎంటర్ ఉందంట కదా, ఆ రోల్ అది 12 రోల్ కదా, అంటే వన్ బాడీ లోపల నుంచే వస్తుంది అది ఒక రోల్. అది లేడీ క్యారెక్టర్ అదే రాధిక మళ్ళీ వస్తుంది, పార్ట్ వన్ రాధిక మళ్ళీ వస్తుంది లాస్ట్లో. ఆ గతం అంతా మళ్ళీ గుర్తు చేయనికే మళ్ళీ, అంటే ఈ కథ ఒక ఈ స్టోరీ తెలియాలంటే ఆ రాధికి వస్తుంది, ఈ స్టోరీ మొత్తం ఆహా ఇదా అనిపిస్తుంది నిజంగా. కానీ స్టోరీ మాత్రం క్రైమ్గా ఉంటుంది, కానీ ఆ క్రైమ్ లోపలనే కామెడీ మిక్స్ చేసి, కిస్సులు మిక్స్ చేసి సూపర్గా తీసిండు సినిమా మాత్రం. ఎక్కడ మూవీ గురించి నిజంగా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చెప్తా ప్రో సినిమా. నిజంగా ఎక్కడ బోరింగ్ అనలేదు. మన జొన్నలగడ స్లాంగ్ బాగుంది, మన తెలంగాణ భాష అంటే అట్లుంటుంది మన నిజంగా. మన పత్రి ఒక మాట వదిలామంటే అది కొన్ని వేల వ్యూస్ అవుతుంది. పత్రి రావాలని కోరుకుంటున్నా, వస్తుందా ఏంది రావాలి మనోడు ఎంత యాటిట్యూడ్ కానీ అది కానీ అబ్బా దండం నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో నిజంగా నవ్వలేదు.